అందరికీ నమస్కారం. మీరు వినబోతున్న కథ నీచేత నేనని 52వ భాగం. అభి మధుకర్ సహాయంతో ఎంగేజ్మెంట్ రోజు 65% షేర్లని నందు పేరు మీదకి మార్పిస్తాడు. ఇక తాంబూలాలు మార్చుకోవడానికి ప్లేట్ చేతిలోకి తీసుకుని నిలబడ్డాడు మధుకర్. మధుకర్ అభి చెప్పిన విషయాన్ని గుర్తు తెచ్చుకున్నాడు. తాంబూలం అందించే సమయానికి మధుకర్ మొబైల్కి అభి చిన్నప్పటి పెళ్లి ఫోటో వస్తుంది. ఆ విషయాన్ని దాచిపెట్టి మళ్ళీ అభికి పెళ్లి చేస్తున్నందుకు మధుకర్ చక్రధర్ మీద గొడవ పడతాడు. అప్పుడు ఎలాంటి మాటలు మాట్లాడాలో, ఏమనాలో, ఎలాంటి ప్రశ్నలు వేయాలో అభి ముందుగానే మధుకర్ని ప్రిపేర్ చేశాడు. ఆ ప్రశ్నలనే గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. అన్ని డైలాగులు గుర్తు చేసుకుని చక్రధర్ వైపు చూశాడు మధుకర్. బయట పార్థు కోసం ఎదురు చూస్తున్న బిందుకి పార్థు రావడం గమనించి వెంటనే చేతిని పట్టుకొని ఇంట్లోకి బరబరా లాక్కొచ్చింది. లోపలికి రాగానే తాంబూలాల ప్లేటుతో నిలబడ్డ మధుకర్ని, ఎదురుగా నవ్వుతూ నిలబడిన తండ్రిని అభిని చూసి ఆవేశం అదుపు తప్పింది. పార్థు చేయి వదలకుండా వేగంగా ముందుకెళ్లి మధుకర్ చేతిలోని ప్లేట్ని పైకి కొట్టింది. ఇలా జరుగుతుందని బాలు కానీ అభి కానీ మధుకర్ కానీ ఊహించలేదు. బాలు ఆశ్చర్యపోయాడు. తన చేతిలోది తను పడేయకుండానే ఎలా ఎగిరిపడిందా అని దిక్కులు చూశాడు మధుకర్. సడన్గా వచ్చిన పార్థుని చూసి కంగారు పడిపోయాడు అభి. పార్థు, నువ్వేంటిక్కడా? అడిగాడు అభి. ఆ బావా, అది అని పార్థు ఏదో చెప్పబోతుండగానే చక్రధర్ బిందు అంటూ గావుకేక పెట్టాడు. ఏం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా బిందు? ముందు వాడి చెయ్యి వదిలిట్రా, కోపాన్ని అణుచుకుంటూ అన్నాడు చక్రధర్. నాన్న, మీరు చేయబోయే పని మీ కూతురు జీవితాన్ని నాశనం చేస్తుంది అని బిక్క చచ్చిపోతూ చెప్పింది బిందు. ముందు నా కూతురు చెయ్యి వదలరా అంటూ చక్రధర్ పార్థు మీదకి వెళ్ళబోయాడు. మీరాగండి నాన్న అంటూ పార్థుకి చక్రధర్కి మధ్యలో అభి నిలబడ్డాడు. పార్థు, నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు? అడిగాడు అభి. బావా, అది బిందు అని ఏదో చెప్పబోతుంటే, ఎవర్రా నీకు బావా, ఇంకోసారి నా కొడుకును అలా పిలిచావో అంటూ కోపంతో ఊగిపోయాడు చక్రధర్. ఆయన ఆవేశాన్ని ఆపాలంటే తననుకున్నది చెప్పేయాలని మధుకర్ వైపు తిరిగింది బిందు. అంకుల్, నేను మా నాన్నతో మాట్లాడాలి, ప్లీజ్ మీరు ఇక్కడి నుండి వెళ్ళిపోండి. బిందు ప్రవర్తన అర్థం కాక అక్కడి నుండి కదలబోయాడు మధుకర్. అంకుల్తో అలా నేనా మాట్లాడేది? ముందు సారీ చెప్పు చిన్ని అంటూ హూంకరించాడు చక్రధర్. సారీ సారీ అంకుల్, ప్లీజ్ ఏమీ అనుకోకండి, మా నాన్నతో కొంచెం మాట్లాడాలి, ప్లీజ్ మీ ఇంటికి వెళ్ళిపోండి, బతిమాలింది బిందు. పార్థు అభివైపు చూశాడు. జరగాల్సింది జరగనివ్వమన్నట్టు, ఏమీ మాట్లాడకుండా వచ్చి కూర్చోమన్నట్టు సైగ చేశాడు. ఎటూ తేల్చుకోలేకపోయాడు పార్థు. బావకి ఎదురు చెప్పలేక కూర్చోడానికి అడుగు ముందుకు వేయబోయాడు. కదలబోతున్న పార్థుని వెళ్ళొద్దు అన్నట్టు తల అడ్డంగా ఊపింది బిందు. పార్థుని కంట్రోల్ చేస్తున్న కూతురు మీద కోపంగా ఉన్నాడు చక్రధర్. బిందు ఉద్దేశమేంటో ఊహ మాత్రమైనా లేని పార్థు ఏం చెయ్యాలో అర్థం కాక అభివంక నిస్సహాయంగా చూస్తూ అలాగే నిలబడ్డాడు. చిన్ని, నువ్వనుకున్నట్టు ఏమి జరగట్లేదు, నువ్విలారా, అమ్మ చెప్పిన మాట విను, నా మీద నమ్మకం ఉంది కదా నీకు అంటూ బిందు దగ్గరికి వెళ్ళబోయాడు అభి. అన్నయ్య, ఇప్పటి వరకు నువ్వన్నీ ఇలాగే చేశావు, ఇక్కడ జరుగుతుంది చూశాక కూడా ఇంకా నీ మాటలు నేను ఎలా నమ్మను? నాన్న ప్లీజ్ అందరినీ పంపించేయండి, నేను మీతో మాట్లాడాలి అడిగింది బిందు. చిన్ని, ఇక్కడి నుంచి ఎవ్వరూ వెళ్ళరు, ఈ తతంగాన్ని నువ్వంతా ఆపేయాలనుకుంటున్నావా? ఏం మాట్లాడినా సరే అన్న ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత నువ్విట్రా చెప్పాడు చక్రధర్. ఆయన అక్కడి నుంచి ఎవరినీ పంపరని అర్థమైంది. గట్టిగా ఊపిరి పీల్చుకొని పార్థు చేతిని భరోసా కన్నట్టు గట్టిగా పట్టుకుంది. నాన్న, అన్నయ్య పెళ్లి జరగాల్సింది సారికతో కాదు, పార్థు వల్ల అక్కతో నాన్న అని స్థిరంగా చెప్పింది. ఏం మాట్లాడుతున్నావు చిన్ని, నీకు బుర్ర పనిచేస్తుందా? వాడక్కతో అభి పెళ్ళేంటి? కోపంతో ఊగిపోయాడు చక్రధర్. అవును నాన్న, వాళ్ళక్కతోనే, మీరు అన్నయ్య పెళ్లి చేయాలి, అలా చేయకపోతే అని మాట చెప్పలేక భయంగా పార్థు చేతిని గట్టిగా పట్టుకుంది. ఏంటి, చెయ్యకపోతే ఏం చేస్తావు అంటున్న చక్రధర్ కోపానికి వణికిపోయింది బిందు.
చెయ్యకపోతే మీ కూతురు చచ్చిపోతుంది. వార్దు అంటే నాకు ఇష్టం నాన్న. అన్నయ్య వాళ్ళ అక్కని పెళ్లి చేసుకుంటేనే వార్దు నన్ను చేసుకుంటాడు. వార్దు లేకపోతే నేను చచ్చిపోతాను అని తలదించుకుని ఏడుస్తూ చెప్పింది. బిందు మాట వినగానే చక్రధర్కి పార్థుకి ఇద్దరికీ ఒకేసారి మైండ్ బ్లాంక్ అయిపోయింది. వాడక్కని అభి చేసుకోకపోతే వాడు నిన్ను చేసుకోకపోవడం ఏంటి? కోపంగా అడిగాడు చక్రధర్. అయినా సారికని చూడు చిన్ని, మన ఇంటికి కాబోయే కోడలు అందం, చదువు, ఆస్తి, హోదా ఒక్కటేంటి, అన్నీ ఎక్కువే. మరి ఇలాంటి అమ్మాయిని వదిలేసి నీ అన్నకి ఆ అమ్మాయినెవర్నో ఇచ్చి చేయమంటున్నావు? నాన్న, నా మాట ఒకసారి వినండి. వదిన గురించి మీకేం తెలుసు? సారికతో పోలుస్తున్నారు. ఆస్తి, హోదా అవి సారిక సంపాదించుకున్నవి కావు, అంకుల వల్ల తనకొచ్చాయి. మామయ్య వాళ్ళు ఉండుంటే వదినకు కూడా మీరన్న ఆస్తి హోదా ఉండేదేమో. ఆస్తి పక్కన పెడితే వదిన అందం ముందు, చదువు ముందు, ఇక్కడున్న ఎవ్వరూ పనికిరారు. వదిన కలెక్టర్ నాన్న, చిన్న వయసులో కలెక్టర్ అయినా అతి కొద్ది మందిలో తను కూడా ఒకటి. నన్ను, సారికని, ఫలానా వాళ్ళ అమ్మాయి అని తెలిసిన వాళ్ళు చెప్పుకోవడమే తప్ప మాకంటూ ఒక గుర్తింపు లేదు. కానీ వదినలా కాదు, కలెక్టర్. ఇంకా మనమే తమ బంధువులమని చెప్తారు. ఎప్పుడూ అల్లరిగా ఉండే బిందు ఇంత పరిపక్వతతో మాట్లాడేసరికి ఆమెని, బిందు, మధుకర్ అందరూ విస్మయానికి గురయ్యారు. అందరికీ మదిలో అది నిజమే కదా అనిపించింది. కాని చక్రధర్ మాత్రం ఒప్పుకోలేకపోయాడు. చిన్ని, నా మాట వినరా తల్లి, వాడు నిన్ను ఎంతలా వాడక్క గురించి ట్యూన్ చేశాడో తెలుసా అని పార్థు వంక నెప్పులు కురిపిస్తున్నట్టు చూశాడు. నాన్న, దీంతో పార్థుకేం సంబంధం లేదు. వదినింటి పేరు, మనింటి పేరు ఒకటే. ఒక నిమిషం నేనేం చెప్తున్నానో ఆలోచించండి. చక్రధర్కి ఈ మాట అనగానే ఆమెనీ మీద అనుమానం వచ్చింది. ఒకవేళ అభికి కూడా చిన్నప్పుడే పెళ్ళైన విషయం ఆమెని చెప్పుంటుందా అని అనుమానించాడు. అభికి తెలిస్తే ఎంతవరకు రానిచ్చేవాడు కాదని మనసులోనే ఉన్నా సరే, మధుకర్కి అభికి చిన్నప్పుడు పెళ్ళైన విషయం తెలిస్తే మాతో సంబంధం కలుపుకోడు అని చక్రధర్కి అర్థమైంది. బిందుకి ఈ విషయం ఎలా తెలుసో తర్వాత తేల్చుకుందామనుకున్నాడు. సరే, ఆ అమ్మాయి ఎలాంటిదైనా సరే అభికి చేసుకునే ఉద్దేశం నాకు లేదు, ఖచ్చితంగా చెప్పేశాడు చక్రధర్. ఇంత చెప్పినా సరే తండ్రి మారకపోయేసరికి బిందు, నాన్న, పార్థు అంటే నాకు చాలా ఇష్టం, అందుకే ఒకంత చనువుగానే మెదిలాను అనగానే కూతురి మాటలు, పద్ధతి, అంతకు ముందు నుండి ఒంట్లో బాగోకపోవడం ఇవన్నీ ఒక్కసారి కళ్ళ ముందు మెదిలాయి చక్రధర్కి. అది కొత్త అర్థాన్ని చెప్పింది. పార్థు ఏమీ అర్థం కానట్టు చూస్తూ ఉండిపోయాడు. నీకెంత ధైర్యం ఉంటే నా కూతుర్ని మోసం చేస్తావురా అని పార్థుని కొట్టడానికి చేయిలేపాడు చక్రధర్. తండ్రి ఆలోచనలు, పరిస్థితి, బిందు మాటలు ఇవన్నీ నిజాలు నిర్ధారించే సమయం ఆసన్నమైందని అర్థమైంది అభికి. బాలు వాళ్ళకి అక్కడ్నుండి వెళ్ళిపొమ్మన్నట్టు సైగ చేశాడు. మధుకర్కి నమస్కారం చేశాడు, ఆయన చేసిన దానికి కృతజ్ఞత తెలుపుతూ. వాళ్ళటు కదలగానే కొంచెంసేపటికి తేరుకున్నాడు చక్రధర్. మళ్ళీ పార్థుని ఊపేస్తూ, ఒరేయ్, మీ ఆటలు నా దగ్గర సాగవు. ఆ నీతిమాల్ల వాళ్ళ నీడ నా కుటుంబం మీద పడనివ్వను. నా కూతురి కంటిన కలంకాన్ని నామరూపాలు లేకుండా నాశనం చేస్తాను. మీ కళ్ళ ముందు దానికి నాకు నచ్చిన వరుడితో పెళ్లి చేస్తాను. పిచ్చి పట్టిన వాడిలా మాట్లాడసాగాడు. ఏమంటున్నారు నాన్న? నీతిమాలిన వాళ్ళు గతి లేక వేరే వాళ్ళ అరాచకానికి బలైపోయి బతకలేక బతికి ఈడుస్తున్న వాళ్ళు మీ దృష్టిలో నీతిమాలిన వాళ్ళైతే, కలంకాన్ని కడిగేసి వేరే వాళ్ళకిచ్చి చేస్తే వాళ్ళు ఏమవుతారు? పావని తల్లి ఏ వృత్తి నుండొచ్చిందో ఆ వృత్తి చేసుకునే వాళ్ళకి పెళ్లి కాకుండా ఒకరి బిడ్డని మోస్తూ వేరొకరికిచ్చి పెళ్లి చేస్తానన్న మీ కూతురికి తేడా ఏముంది? అభి ప్రశ్నిస్తుంటే ఆ మాట తట్టుకోలేకపోయాడు. అభి, నువ్వేం మాట్లాడుతున్నావు? నువ్వు మాట్లాడుతున్నది నీ చెల్లెలు గురించి. మీరు కూడా అంతేగా నాన్న, మీ చెల్లి గురించి కూడా ఇంతకంటే ఘోరంగా మీ నోటితో మీరే వేరొకళ్ళకి చెప్పారు. అభి అన్నమాట అర్థం కాగానే తన గుండె చప్పుడు తన చెవుల్లోనే మారుమోగుతున్నట్టయి అలాగే అభి వంక చూస్తూ ఉండిపోయాడు చక్రధర్. అభి అంటున్నదేంటో అర్థం కాక బిందు, పార్థు అభి వైపు, చక్రధర్ వైపు మార్చి మార్చి చూస్తూ నిలబడ్డారు. అంతకు కొన్ని నిమిషాల ముందే
ఇంటిగేటు దగ్గర అడుగుపెట్టిన తాతగారు జానకమ్మ గుమ్మం వరకు వచ్చి అభి అన్న మాటలర్థం కాక ముఖాలు ముఖాలు చూసుకుని నిలబడ్డారు. ఆ ఇద్దరిని లోపలున్న ఎవరూ గమనించుకోలేదు. "నేను చెప్పేది నిజమేగా నాన్న. మీరు బతకడానికి అత్తని బలిపశువుని చేశారు. అసలు ఏం పాపం చేసిందని అత్త మీద మీరు అంత నింద వేశారు. మీరెక్కడ బ్యాంకులో కాజేసిన డబ్బు కట్టలేక మాతో కలిసి మూకుమ్మడిగా చచ్చిపోతారేమోనని భయపడిందత్త. కేవలం కేవలం మన మీదున్న ప్రేమతో, తాతయ్య మీదున్న గౌరవంతో తన కూతురు జీవితాన్ని కూడా ఫలంగా పెట్టింది. మనల్ని కాపాడాలనుకుంది అత్త. దానికి ప్రతిఫలంగా మీరేం చేశారు?" అని తండ్రి కళ్ళల్లోకి సూటిగా చూస్తూ అడిగాడు అభి. "మీరు మోసం చేశారు. చాలదన్నట్టు వాళ్ళ తోటని కూడా మీ స్వార్థం కోసం ఆ కొండయ్య కమ్మేశారు. నిజం తెలిసిన రోజు మావయ్య మిమ్మల్ని నిలదీయకూడదని మరుగున పడిపోయిన అత్తగతాన్ని ఆ కొండయ్యకి చెప్పి వాడికి తగ్గట్టుగా వాడుకోమ్మని చెప్పారు. నిజం తెలిసిన మావయ్య అత్తని అనుమానించకపోయేసరికి మీరు పట్టుబడకూడదని ఆ కొండయ్యతో కలిసి మావయ్యని చంపించేశారు" అంటూ ఆవేశంగా చక్రధర్ మీదకి వెళ్ళాడు అభి. అభి నోటి నుంచి ఇదంతా వినాల్సి వస్తుందని చక్రధర్ ఊహించక ఒక్కసారిగా పెంబేలెత్తిపోయాడు. ఇటుపక్క ఇది విన్న పెద్దవాళ్ళు కూడా మాట రానట్టు కన్నీళ్లు పెడుతూ చూస్తూ ఉండిపోయారు. అన్నమాటలు విని గుండాగినంత పనయ్యింది బిందుకి. అప్పటి వరకు తండ్రి తన్ని అనుమానించినా సరే అది తన ప్రవర్తన వల్లే కాబట్టి మౌనంగా ఉండిపోయింది. ఇప్పుడిక ఆగలేకపోయింది. "నాన్న, అన్నయ్య అంటోంది నిజమా? వదిన అమ్మా నాన్న చనిపోవడానికి కారణం మీరా?" అని ఏడుస్తూ అడిగింది. అయినా సరే ఆయనలోని అహంకారం నిద్రలేచింది. తన వైపే సమాధానం కోసం చూస్తున్న ఆమెని దగ్గరికి వేగంగా వెళ్ళి, "నువ్వే కదా, నువ్వే కదా అభికి అన్ని వివరంగా చెప్పావు?" అంటూ ఆవిడ మెడపట్టుకున్నాడు చక్రధర్. వెంటనే అభి వెళ్ళి తండ్రి చేతుల్లో నుండి తల్లిని తప్పించాడు. "అమ్మ చెప్పాల్సిన అవసరం లేదు నాన్న. నిజం నిప్పులాంటిది, మాకు తెలియకుండా ఉంటాయా?" అంటూ గట్టిగా అరిచాడు అభి. "నిజం నిజం. నా గురించి నీకు ఏం తెలుసని నన్ను ప్రశ్నిస్తున్నావు? ఎవరి వల్లైతే నా జీవితాన్ని నేను నష్టపోయానో వాళ్ల వల్లే అది తిరిగి పొందాలనుకున్నాను. అందులో తప్పేముంది? న్యాయంగా నాకు దక్కాల్సిన మా తాత ఆస్తిని నేను దక్కించుకున్నాను, అది తప్ప? మీ వాదనే నిజమైతే, మీ కోపం అత్త మీదైతే, మావయ్య మిమ్మల్ని ఏం చేశారు? అమ్మమ్మ ఏం చేసింది? నా నందు మిమ్మల్ని ఏం చేసింది?" అని విసురుగా ప్రశ్నించాడు. అది ఆ పాపిష్టి దాన్ని చేరదీయడమే వాళ్ళు చేసిన తప్పు. అందుకే దాని ఊసెత్తితే ఏ జీవితాన్నైతే దాని తల్లికి మా నాన్న తప్పించాడో అదే జీవితాన్ని దాని నుదుటిన రాస్తానని మీ అమ్మకి చెప్పాను. తప్పు చేశాను. ఆ పని అసలు ఆ రోజు చేసేసి ఉండాల్సింది" అని నోరు జారాడు చక్రధర్. ఆ మాటకి అక్కడ ఉన్న అందరూ ఆవేశంగా ఊగిపోయారు. పార్థు అభి ఒక్కసారిగా చక్రధర్ మీద విరుచుకుపడేలోపు రెండు దవడలు పేలిపోయాయి చక్రధర్కి. ఆ దెబ్బలకి కళ్ళు బైర్లు కమ్మినట్టయింది. ఎదురుగా తన తల్లి. "అమ్మా" అంటూ ఆవేశంగా పిలిచాడు చక్రధర్. అత్తమామల్ని భయంగా చూస్తూ నిలబడింది ఆమెని. "ఒరే నీచుడా, నా మనవరాల్ని పట్టుకొని అలాంటి మాట అనడానికి నీకు ధైర్యం ఎలా వచ్చింది? ఏ, అది మాత్రం నీ కూతురు లాంటిది కాదా?" అడిగింది జానకమ్మ. "చీ, దానికి నా కూతురుతో పోలికేంటి?" అసహ్యంగా ముఖం పెట్టాడు చక్రధర్. జానకమ్మ కుమిలి కుమిలి ఏడవసాగింది. అప్పటి వరకు విన్నది చూసింది రాఘవయ్య కూడా తట్టుకోలేక వణికిపోయాడు. "నాన్న, ఎంతసేపు అత్త వల్ల మీకు అన్యాయం జరిగిందని అంటున్నారు. తన మీద ద్వేషం పెంచుకున్నారు. నిజానికి అన్యాయం జరగడం అంటే ఏంటో తెలుసా? ఇదిగో మీ ముందున్నాడే పార్థు. మీ దృష్టిలో కులం తక్కువవాడు, మీ కంటికి మనిషిలా ఆననివాడు. తనకి జరిగింది నాన్న మీరనుకుంటున్న అన్యాయం. మరి తను కూడా మీలాగే ఆలోచించుంటే ఈరోజు నా నందు ఇక్కడుండగలిగేదా? కలెక్టర్ కాగలిగేదా? మీరు చిమ్మిన విషయానికి నందు జీవితం ఎక్కడ బలైపోతుందోనని భయపడుతున్న అమ్మమ్మకి ఆసరాగా నిలబడ్డారు. కొండయ్య కుట్రని తెలుసుకొని కన్న కొడుకుని బలిచ్చాడు నాన్న భీముడు మామయ్య, పార్థు వాళ్ళ నాన్న. చేయని తప్పు మీదేసుకొని ఊరందరి ముందు తలంచుకొని వాళ్ళక్క క్షేమం కోసం ఏ రోజు ఊరు దాటని 12 ఏళ్ల పిల్లాడు కన్న తల్లిదండ్రుని
పుట్టిన ఊరిని వదిలేసి వచ్చేశాడు నాన్న. మరి దానికి కారణమైన నందు మీద ఎంత ద్వేషం పెంచుకోవాలి? తన్ని ఏం చెయ్యాలి? కానీ తను మీలా ఆలోచించలేదు నాన్న. మీలాగా కన్న తండ్రిని తప్పు పట్టలేదు. తోడ పుట్టకపోయినా సరే నందునే తన రక్తం పంచుకుని పుట్టిన అక్క అనుకున్నాడు. ఒక తమ్ముడిగా తన అక్క రక్షణ తన బాధ్యత అనుకున్నాడు. తన తల్లిదండ్రుల అవసరం తనకన్నా తన అక్కకే ఎక్కువ ఉందనుకున్నాడు. తనక్క చెప్పినట్టు తనుండాలని తన స్వశక్తితో శక్తికి మించిన చదువు చదువుకుంటున్నాడు. అభి చెప్పిన మాటలు ఆయన తప్పుని పోల్చి చూపించేసరికి అన్ని రోజులు తను హీనంగా చూసిన పార్థు ముందు తన తప్పు ఒప్పుకోలేకపోయాడు చక్రధర్. అహంకారం అడ్డొచ్చింది. వాళ్ళు పనివాళ్ళు, కుక్కలా విశ్వాసం చూపిస్తారు, అలాంటి వాడితో నాకు పోలికేంటి అంటూ గట్టిగా అరిచాడు చక్రధర్. అభి, నీకు ముందే చెప్తున్నాను, ఆ అమ్మాయి మనింటి గుమ్మం తొక్కకూడదు. నువ్వు అసలు ఆ అమ్మాయి పేరు తలవకూడదు. కాదు కూడదు అన్నావో, దాని జీవితంలో ఆనందం అనేది లేకుండా చేస్తాను అంటూ బెదిరించాడు చక్రధర్. నా నందుని మీరేమీ చేయలేరు నాన్న, అసలు అవకాశం మీకు ఇవ్వను నేను అని తిరగబడ్డాడు అభి. అసలు మీ గురించి నిజాలు తెలిసిన మరుక్షణం నా నందు మా ముఖాలు చూస్తుందన్న నమ్మకం నాకు లేదు. అదే జరిగితే ఆనందం అనేది దాని జీవితం నుండి కాదు, నా జీవితం నుండి శాశ్వతంగా వెళ్ళిపోతుంది. రేపనే రోజు నందు మిమ్మల్ని దూరం పెట్టినా సరే తనకి మటుకు మంచి జీవితాన్ని ఇస్తాను. అది తన కుటుంబంతో ఆనందంగా మీ కళ్ళ ముందే తిరుగుతుంది. మీరు చేసిన పాపాలకి మీ కొడుకు జీవితం బలైపోతుంది. అంతేకాదు, ఇప్పుడు నందుని మీరు తక్కువ అంచనా వేయకండి. స్థాయిలోనే కాదు, ఆర్థికంగా కూడా. రేపటి రోజున మీరు ఏ నిర్ణయాలు తీసుకున్నా సరే తన సంతకం లేనిదే మీ ఆఫీసులో ఏది చెల్లుబడవదు. ఎందుకంటే మీరే మీ స్వహస్తాలతో మీ కంపెనీలో అధిక భాగం షేర్లు ఇప్పుడు తన పేరు మీద రాసిచ్చారు. ఆ మాటకి చక్రధర్ నెత్తిన పిడుగు పడ్డట్టయింది. అభి, నన్నే మోసం చేస్తావురా అంటూ కోపంతో ఊగిపోయాడు. నా నందు మీద మీ నీడ పడకూడదు, దాని జోలికి మీరు రాకూడదు, వచ్చారంటే అని కన్న తండ్రిని వేలు చూపించి బెదిరించాడు. అమ్మా, నేనింకా ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండను. ఈ ఇల్లు ఆయన్ని చూస్తుంటే అనుక్షణం నా నందుకి జరిగిన అన్యాయమే నాకు గుర్తొస్తుంది. అది నన్ను కాల్చేస్తుంది. అందుకే వెళ్ళిపోతున్నాను, ఈ ఇంటి నుండి శాశ్వతంగా వెళ్ళిపోతున్నాను అంటూ వెనుదిరిగాడు అభి. అభి, నీ తల్లి నీకు బరువైందనా నన్ను వదిలేసి వెళ్తున్నావు అంటూ ఆమెని అభి వెనకాలొచ్చింది. ఈరోజు నుండి నాకు నాన్న లేరు అని ఏడుస్తూ బిందు కూడా అభి వెంట నడిచింది. మా బావ కన్న తండ్రి అని సెకన్ ఆలోచిస్తాడేమో, కానీ మా అక్క జోలికొస్తే నేను అది కూడా ఆలోచించను అంటూ వాళ్ళ వెనక పరిగెట్టాడు పార్థు. అక్కడే గేటు దాటబోతున్న రాఘవయ్య ఒక్కసారిగా కుప్పగూలిపోయాడు. పార్థు పరిగెట్టుకొచ్చి పట్టుకున్నాడు. అభి వెనక్కొచ్చి గుండెల మీద ఒత్తిడి తెస్తూ, పార్థు అంబులెన్స్కి కాల్ చేయి అంటూ అరిశాడు. ఒక పక్క కొడుకు గురించి తెలిసిన నిజాలు తట్టుకోలేక, ఇంకో పక్క భర్తకి ఏమవుతుందో అనే బాధలో ఆపకుండా ఏడుస్తూనే ఉంది జానకమ్మ. జానకమ్మ దగ్గరికెళ్ళి ఓదార్చాలని ఆమెనికి ఉన్నా సరే తనని దగ్గరికి తీస్తారో లేదోనని దూరంగా నిలబడి కన్నీళ్లు పెట్టుకుంటూ ఉండిపోయింది. రాఘవయ్యకి హాస్పిటల్లో ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ మొదలయ్యింది. ఇంతలో డాక్టర్ బయటికి వచ్చి, మేజర్ స్ట్రోక్ వచ్చింది, వయసు కూడా పెద్దది కదా, ఎంతవరకు తట్టుకుంటారనేది చెప్పలేం, హోప్ లేదు, మీరు పెట్టుకోగలిగితే ఆపరేషన్ చేస్తాం, అలా కూడా 25% మాత్రమే అవకాశం ఉంది, ఏ విషయం త్వరగా నిర్ణయించుకోండి, పేమెంట్ చేయండి అని వివరించాడు. ఇక చేసేది ఏమీ లేక ఆపరేషన్ చేయమని తన నిర్ణయాన్ని చెప్పి బయటకొచ్చాడు అభి. ఇలా జరుగుతుందనే ఎన్ని రోజులు ఎవరికీ చెప్పకుండా తన మనసులోనే పెట్టుకుని బాధపడ్డాడు అని కుమిలిపోయింది జానకమ్మ. వీళ్ళ మొరలు ఆలకించో లేక ఆయన చేయాల్సిన పనులు ఇంకా ఉండిపోయాయేనో, తాతగారి ఆపరేషన్ సక్సెస్ అయింది. ఎవరూ ఇక్కడ జరిగే విషయాలు ఏవీ నందుకి చెప్పలేదు. ట్రిప్లో ఉన్న నందుకి వీళ్ళకి ఫోన్ చేసే వెసులుబాటు కలగలేదు. తల్లి అక్కడ వాళ్లతో కలవలేదనే అర్థమైంది అభికి. ఆవిడ్నే అంజని తోట దగ్గర దింపిరమ్మని పార్థుకి చెప్పాడు. తాతగారు కోలుకునే వరకు చెల్లెలతో కలిసి నానమ్మ దగ్గరుండి ఆయన కోలుకోగానే వాళ్ళని ఇంటి దగ్గర దింపి పార్థుని తోడుంచి చెల్లెలతో సహా తోట దగ్గరికి వెళ్ళిపోయాడు.
నందుతో వచ్చి వీకెండ్లో గడపాలనుకున్న తోటలోని ఫామ్ హౌస్ ఇప్పుడు వాళ్ళకి సొంతిల్లయింది. పార్థు గురించి తను చెప్పిన అబద్ధానికి చెప్పినప్పుడు ఏమీ అనిపించలేదు, కానీ ఆ తర్వాత అతన్ని చూడటానికి చిన్నతనంగా అనిపించి అతనితో మాటలు తగ్గించేసింది బిందు. తండ్రి చేసిన మోసమే మాటి మాటికి గుర్తుకొస్తుంటే నందుతో ఇదివరకటిలా మాట్లాడలేకపోయింది. స్తబ్దుగా ఉండిపోయింది బిందు. చాలా రోజుల పాటు తోటని పట్టించుకునే అభి ఇప్పుడిక వాళ్ళకు ఆధారం అదే కాబట్టి ఆ పనుల్లో పూర్తిగా నిమగ్నమైపోయాడు. అందరికీ నిజం తెలుసు కాబట్టి నటించడం ఆపేసి నవ్వడం మర్చిపోయాడు. ఆమెని నందు వస్తే ఆ సంతోషాలు తిరిగొస్తాయని ఆమె రాక కోసం అంజితో కలిసి 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంది. అభికి నిజాలు చెప్పిన ఆమెని మీద, తన్ని మోసం చేసిన కొడుకు మీద, తండ్రి లేడని చెప్పేసి వెళ్ళిన బిందు మీద పీకల దాకా కోపం తెచ్చుకొని ఏం చేయాలో పాలుపోక ఒక్కడే ఆ ఇంట్లో మిగిలిపోయాడు చక్రధర్. ఇలా రోజులు సాగుతుండగా నందు ఇంకో 20 రోజుల్లో వస్తుందనగా ఆమె కోసం ముస్సోరి వెళ్ళాడు అభి. డైనింగ్ రూమ్లో బ్రేక్ఫాస్ట్ తింటూ జై మాటలకి నవ్వుతూ ఉంది నందు. నందిత, నీకోసం ఎవరో వచ్చారు. ఆ మాట వినగానే నందు ఒక్కసారిగా లేచి పరిగెట్టింది. జై వెనకాలుండి, నందు టిఫిన్ తినేసెల్దా మాగు అంటూ అరిచాడు. నందు ఆ మాటని పట్టించుకోలేదు, కొంచెం అసహనంగా ఫీల్ అయ్యాడు. అతను కూడా ఆమె వెంటే వచ్చాడు. పరిగెట్టుకుంటూ వచ్చి ఆ అలుపు తీర్చుకోవడం కూడా మర్చిపోయి అభిని కరుచుకుని పోయింది నందు. ఆమె కంటే ఎక్కువ బెంగ మనసులో మోస్తున్నాడు అభి. నందు అని ప్రేమగా పిలుస్తూ ఆమె చుట్టూ చేతులు వేసి హత్తుకోబోయాడు. తన దగ్గరకొస్తున్న జైని చూసి నందుని దూరంగా జరిపి, బాగున్నావా నందు అంటూ అడిగాడు. ఆనందంతో కన్నీళ్లు తిప్పేస్తూ మాటరాక బాగున్నా అన్నట్టు తలూపింది. హాయ్ అభి అని పలకరించాడు జై. జైని పలకరించి తన్నే కన్నార్పకుండా చూస్తున్న నందు వైపు తిరిగి, నందు నువ్వు నాతో బయటికి రావాలి, రేపు ఈ సమయానికి తీసుకొచ్చేస్తాను. పర్లేదు అంటే పర్మిషన్ తీసుకుంటావా అడిగాడు అభి. ఆదేశం ఇవ్వాల్సిన అభి అభ్యర్థనగా అడిగేసరికి అభిని కోపంగా చూసింది. పర్మిషన్ ఇవ్వమని రిక్వెస్ట్ లెటర్ ఇచ్చేసి వస్తాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళింది. వాళ్ళ పర్సనల్ విషయాల్లో తను కల్పించుకోకూడదనే విషయాన్ని మర్చిపోయాడు అజయ్. అభి, మేమింకో 20 రోజుల్లో అక్కడికి వచ్చేస్తాం కదా, ఈలోపు ఇంత అర్జెంట్ ఏంటి? మీరెందుకు ఇక్కడికి వచ్చారు? ఇప్పటికిప్పుడు పర్మిషన్ ఇవ్వమంటే ఇక్కడ వీళ్ళు ఒప్పుకోరేమో అడిగాడు జై. నందు తన దగ్గరున్నప్పుడు జై కళ్ళల్లో కనిపించిన జెలసి ఇప్పుడు మళ్ళీ అతని మాటల్లో ధ్వనిస్తున్నాయి. చిన్నగా నవ్వుకుని సర్ప్రైజ్ అని చెప్పాడు. సర్ప్రైజా? నువ్వెప్పుడు ఇంతే అభి, ఏది చెప్పవు అంటూ అక్కడే నిలబడ్డాడు. ఈలోపు వెళ్ళిన పనైనట్టు సైగ చేస్తూ అక్కడికి నవ్వుతూ వచ్చింది నందు. క్యాబ్ దగ్గరికి నందుతో కలిసి వెళ్ళి జైకి బాయ్ చెప్పాడు అభి. అభినే చూసుకుంటూ ఉన్న నందు అక్కడ వాళ్లతో జై కూడా ఉన్నాడనే విషయాన్ని మర్చిపోయి బాయ్ కూడా చెప్పకుండా వెళ్ళిపోయింది. నందిత, అభిని చూస్తే పక్కన ఎవరున్నారో కూడా గుర్తుండదా? నీలాంటి అమ్మాయిని పొందిన అభి ఎంత లక్కీ. అభి కన్నా ముందు నిన్నెందుకు నీకు పరిచయం అవ్వలేదు అని బాధగా అనుకున్నాడు అజయ్. మీ ఇద్దరికీ డెస్టినీ ముందే రాసిపెట్టేసింది, అందుకే అభి నీకు బావయ్యాడు, నేను నీ స్నేహితుడినైపోయాను అని బాధగా నవ్వుకున్నాడు. కారు కదలగానే అంజి గురించి, ఇక మిగతా అందరి గురించి ఎలా ఉన్నారంటూ ఆపకుండా అడుగుతూనే ఉంది నందు. గరగలా మాట్లాడేస్తూనే ఉంది. నందుని అబ్బురంగా చూస్తూ తన మాటలకి నవ్వుతూ బదిలిచ్చాడు అభి. ఇద్దరూ ఎయిర్పోర్ట్ ముందు దిగగానే ఎక్కడికి వెళ్తున్నాం అంటూ అడిగింది. నిన్ను కిడ్నాప్ చేసేస్తున్నా నందు అంటూ నవ్వాడు అభి. మీరా? నన్నా? ఒక్కరోజు కాదు, కిడ్నాప్ చేసి జీవితాంతం మీ దగ్గరే ఉంచేసుకోండి అంటూ నవ్వుతూ బదిలిచ్చింది నందు. మిగతా కథ తరువాయి భాగంలో. ఈ కథ వినటం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ రేపు కలుద్దాం. నమస్తే.